మీరు అప్లై చేసిన 5 రోజుల్లో మీకు కార్డు కానీ పెన్షన్ కానీ ఇవ్వడం జరిగింది. ఆందోళన పడకండి, స్థలాలు అయినా సరే మా ఏప్రిల్ 25 లోపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మిగిలిపోయి ఉంటే దాని తర్వాత అప్లై చేస్తే 5 రోజుల్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరంతరం పనిచేస్తుంది, కూడా 5 రోజుల్లో ఇవ్వాలి. జగన్ గారి ఆదేశం మ్యాండేటరీ. జగన్ అన్న అమ్మఒడి కానీ, అమ్మఒడిది సెకండ్ లిస్ట్ వస్తుంది, లేకపోతే థర్డ్ లిస్ట్ వస్తుంది, లేకపోతే 28 దాకా పడతానే ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న తప్పులు ఉంటే నేను అదే ఇప్పుడు నేను చెప్తున్నాను, అది కూడా ఉంది కదా, రాలేదంటే ఈ రోజు రాలేదంటే రాలేదని సీజ్ అయిపోయింది అనుకోమాట. అప్లై చేసి సచివాలయం ఇల్లు ఇవ్వలేదు అని చెప్పని ఆరోపణలు అదే నాకు తెలుస్తుందిలో మోదీ సదుపాయాలు కల్పించడం కోసం మేము పూర్తిగా దాన్ని కౌ చేయడం ఉద్దేశంతో ఎస్పెషల్స్ తయారు చేయమని జరుగుతుంది. దీంతో పాటు కొంతమంది పెన్షన్ రాలేదని, అమ్మఒడి లేదని, ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ అమ్మఒడి కార్యక్రమం 2 దశలో 3 దశలో ఏప్రిల్ 20 వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలకి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి వేదిక గ్రామ సచివాలయం. సచివాలయం తలుపు తట్టమని చెప్పి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఇది ఒక టైం బౌండ్ పెట్టుకుని క్లోజ్ చేసేటటువంటి అంశం కాదు. మార్చి 25 తారీఖున ఈ రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పని ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసిందో ఆ ఆలోచనకు అనుగుణంగా యంత్రాంగం పనిచేస్తాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా 34-35 వేల మందికి ఇల్లు లేనటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా రేపు ఉగాది నాటికి ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటాం. పెన్షన్లన్నీ కూడా దాదాపుగా ఐటీకి సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నాయి తప్ప, 4 వేలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా వేరే పెన్షన్లు ఆగినట్టుగా ఎక్కడా లేదు. చిన్న లిస్ట్ పెట్టడం జరిగింది గ్రామ సచివాలయాలు. దయచేసి పెన్షన్దారులందరూ కూడా ఏమైనా అనుమానాలు ఉన్నా గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకుంటాం. అట్లాగే వార్డు వాలంటీర్ని ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి వచ్చిందా రాలేదా ఎందుకు రాలేదో అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రభుత్వము ప్రజల వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలు, ఈరోజు బస్సు యాత్ర పేరు మీద ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే జిగుప్స కలిగిస్తుంది. అన్నీ అబద్ధాలు, అన్ని అసత్యాలు, అన్ని ప్రచారం చేసేదానికి. స్థానిక సంస్థల ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని తెలిసి ఆయన బయలుదేరడం జరిగింది. ఏంటంటే 5 సంవత్సరాల్లో ఆయనకి అధికారం ఇస్తే ఏ అంశాన్ని కూడా పూర్తి చేయకుండా తెలుగుదేశం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులో వస్తూ ఉంటాయి. అమరావతి పేరు మీద
అవినీతి కానివ్వండి, లేకపోతే ఈఎస్ఐ కుంభకోణం కానివ్వండి, విశాఖపట్నంలో భూముల విషయం కానివ్వండి, ఇలాగ అన్ని రకాల అధికారంలో ఉన్నంతకాలం ప్రతి శాఖలోనూ అవినీతి చేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు రోడ్డు మీద వచ్చి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నవశకం సంక్షేమానికి సంబంధించినటువంటి నవశకం ముందుకు సాగుతూ ఉంది. శాచ్యురేషన్ పద్ధతి ద్వారా చేస్తూ ఉన్నాం. నిన్నే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇది దాదాపుగా 8,000 మంది విద్యార్థులకి వారి అకౌంట్లో 10,000 రూపాయలు చొప్పున నిన్న పట్టడం జరిగింది. ఏనాడైనా మీ ప్రభుత్వానికి విద్యార్థులు చదివించాలి, విద్యార్థుల్ని మంచిగా తీసుకెళ్లాలని ఆలోచన వచ్చిందా? కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శని కొద్దిగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. 59 డివిజన్లో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పరిష్కరించుకుంటాం. జర్నలిస్ట్ ఖాళీ కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, దీంతో పాటు సంక్షేమానికి సంబంధించి ఏదైతే నవరత్నాల కార్యక్రమం ఉందో ఆ నవరత్నాల కార్యక్రమం పూర్తిగా క్షేత్రస్థాయిలో అమలు జరిగే విధంగా చూడటం జరుగుతుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను.